ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు ఒక చీకటి రోజు. ఎందుకంటే ఈరోజు మనువాద వ్యతిరేక దినం. మనువాదం అంటేనే నిచ్చెన మెట్ల వ్యవస్థ పేరుతోని అణగారిన కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల ప్రజలందరినీ వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి అగ్రవర్ణాలు పన్నిన కుట్ర. ఆ కుట్ర వ్యతిరేక దినంగా ఈరోజు ఎంసీపీఏ పార్టీ భావిస్తూ ఉంది. ఇందుకోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలంతా ఈ మనువాద వ్యతిరేక దినాన్ని ఈరోజు ఖచ్చితంగా జరిపితీరాలి. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మనువాదం పేరుతోని వాళ్ళు అగ్రకులాల వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు అణగారిన కులాలను శూద్రులుగా అతిశూద్రులుగా రకరకాల పేర్లతో పిలుస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిన తర్వాత ఈరోజు దేశంలో పరిపాలన సాగిస్తున్న బీజేపీ సర్కారు మళ్ళీ మనువాదాన్ని మన ముందుకు తీసుకొచ్చి బానిసలుగా మార్చడానికి కుట్ర చేస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఎంసీపీఏ పార్టీ సూచిస్తున్నది. ఎందుకంటే రాబోయే కాలంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావాలంటే, సమసమాజం ఏర్పడాలంటే మనువాదం నాశనం కావాల్సిన ఖచ్చితమైనటువంటి అవసరం ఉన్నది. ఈ మనువాదం నాశనం కావాలంటే మనువాద వ్యతిరేక దినాన్ని ప్రతి సామాజిక వర్గం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రజానీకానికి ఎంసీపీఐయు పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ ప్రత్యేకంగా విన్నవిస్తూ మీ అందరూ ఈ మనువాదాన్ని అణగదొక్కేందుకు, మంట కలిపేందుకు, మనువాదాన్ని మసి వేసేందుకు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా